వెల్కమ్ టు జీకే బై బీకే యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను బొబ్బిలి రామకృష్ణారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ. వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులకి జనరల్ స్టడీస్ జీకేలో రసాయన శాస్త్రంలో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు సంబంధించిన టాపిక్స్ని నేను ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. అందులో మూలకాలు అనే అంశాన్ని ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది. మూలకాలు, ఎలిమెంట్స్. మూలకము అంది ఏంటంటాం? అసలు రసాయన శాస్త్రం అంటే పరమాణు, వాటి యొక్క నిర్మాణాలను, రసాయన ధర్మాలను గురించి తెలియజేసే శాస్త్రాన్ని రసాయన శాస్త్రము అని అంటుంటాం. ఈ రసాయన శాస్త్రంలో పరమాణువు, అణువు, మూలకాలు, సమ్మేళనాలు ఇలాంటి పదాలు వస్తుంటుంటాయి. మూలకం అని దేన్ని అంటుంటామంటే పరమాణువు అనేది స్వతంత్ర ధర్మాలను కలిగి ఉండి ఇతర పరమాణువుల మీద ఆధారపడకుండా ఉన్నట్లయితే దాన్ని మూలకంగా పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు 118 మూలకాలను కనుగొనడం జరిగింది. ఓకే, పరమాణువు అని దేన్ని అంటామంటే విభజించడానికి వీలు లేనిది కణాన్ని మనం పరమాణువు అని అంటుంటాం. దాన్ని ఆటం అనే పదం నుంచి వచ్చింది. ఆటం అంటే అన్కటబుల్, అన్డివిజిబుల్ అని అర్థం. విభజించడానికి వీలు లేనిది అని అర్థం. సో పరమాణువుల కలయిక వలన అణువులు ఏర్పడుతుంటాయి. అణువులు రెండు రకాలు, సజాతీయ అణువు, విజాతీయ అణువు. ఒకే పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేదాన్ని సజాతీయ అణువు అంటాం. వేరువేరు పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేదాన్ని విజాతి అణువు అని అంటుంటాం. సో సజాతీయ అణువుకు ఉదాహరణ ఇవ్వండి అని అడుగుతుంటుంటాడు. సో సజాతీయ అణువు ఉదాహరణ ఒకే రకమైన పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేదాన్ని సజాతీయ అణువు అంటుంటాం. ఎగ్జాంపుల్ N2O2H2 ఇలాంటివి చెప్పుకోవచ్చు అని. అలాగే విజాతి పరమాణువుకు ఉదాహరణ ఇవ్వండి అంటాం. సారీ, విజాతి అణువుకు ఉదాహరణ ఇవ్వండి అని. విజాతి అణువుకు ఉదాహరణ ఏంటంటే రెండు వేరువేరు పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేదాన్ని విజాతి అణువు అంటాము. H2O CO2 H2S ఇలాంటి విజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే అణువులు అని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి బిట్లలో ద్విపరమాణుక అణువు ఏది, త్రిపరమాణుక అణువు ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. ద్విపరమాణుక అంటే రెండు పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేది. త్రిపరమాణుక అణువు అంటే మూడు పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేది. సో ఇందులోనే ఉన్నాయి మనకు ద్విపరమాణుక అణువులు పై మూడు, త్రిపరమాణుక అణువుల్ని కింది మూడింటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పటి వరకు ఉన్న మూలకాల్లో లోహాలున్నాయి, అలోహాలు ఉన్నాయి, అర్ధలోహాలు ఉన్నాయి. సో లోహాలకు ఉదాహరణ ఇవ్వండి అని అంటుంటాడు. సో లోహాలు అంటే ఏమిటి, అలోహాలు అంటే ఏమిటి? ఓకే, లోహాలకి సోడియం, పొటాషియం, జింక్, ఐరన్ ఇలాంటివి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అలాగే అలోహాలకు ఉదాహరణ ఇవ్వండి. ఈ క్రింది వాటిలో అలోహం ఏమిది, అలోహం కానిది ఏది అంటాడు. అలోహాలకు ఉదాహరణగా కార్బన్, సిలికాన్, బోరాన్, సల్ఫర్, క్లోరిన్, అయోడిన్ ఇలాంటివి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూలకాలలో కొన్ని ద్రవస్థితిలో ఉన్నాయి ఉన్నాయి, అలాగే వాయుస్థితిలో ఉన్నాయి కూడా ఉన్నాయి. ఓకే, ద్రవస్థితిలో ఉన్నవి ఘనస్థితిలో ఉన్నాయి. లోహాలన్నీ ఘనస్థితిలోనే ఉంటాయి. ఓకే, వీటిని ఘనస్థితిలో ఉన్న వాటికి ఎగ్జాంపుల్ ఘనస్థితిలో ఉండేవి. సో ఘనస్థితిలో ఉండే మూలకాలు లోహాలన్నీ ఘనస్థితిలోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ద్రవస్థితిలో ఉండే లోహం ఏమిటి అని అంటుంటాం. ద్రవస్థితిలో ఉండే లోహం ఏది, ద్రవస్థితిలో ఉండే లోహం ఏది అని అంటే ఇక్కడ పాదరసం, మెర్క్యూరీ, హెచ్జి అనే సింబల్తో చూపించడం జరుగుతుంది. అలాగే ద్రవస్థితిలో ఉండే అలోహం ఏమిటి అని అనొచ్చు. ద్రవస్థితిలో ఉండే అలోహానికి ఉదాహరణ బ్రోమిన్ చెప్పుకోవచ్చు అండి. సో బ్రోమిన్ ఫార్ములా Br2. అదేవిధంగా వాయుస్థితిలో ఉండే మూలకాలు ఏమిటి, వాయుస్థితిలో ఉండేవి వాయువులు, హైడ్రోజన్ వాయుస్థితిలో ఉంటుంది. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్,
ఫ్లోరిన్ క్లోరిన్ ఇవి కాకుండా మనకు జడవాయువులు అనేవి కూడా ఉన్నాయి ఇనర్ట్ గ్యాసెస్ ఉత్కృష్ట వాయువులు అని కూడా పిలవచ్చు వీటినే జడవాయువులు అంటే హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ వీటిని జడవాయువులు అంటాం అదేవిధంగా ఇందులో మనకు మెటల్స్లో కొన్ని నోబుల్ మెటల్స్ అనేవి ఉన్నాయి సో నోబెల్ మెటల్ నోబెల్ లోహాలు అని కూడా పిలవచ్చు వీటికి చర్యాశీలత తక్కువగా ఉండి స్తబ్దుగా ఉండి వేటితో చర్య జరపని వాటిని నోబుల్ మెటల్స్ అంటుంటాం వాటికి ఉదాహరణ బంగారం ఏయు అనేది ఒక నోబుల్ మెటల్ అలాగే ప్లాటినం ఒక నోబుల్ మెటల్ సిల్వర్ ఒక నోబుల్ మెటల్గా చెప్పుకోవచ్చు అండి ఓకే అదేవిధంగా నాణ్యాల తయారీకి వాడే లోహాలు ఏమిటి అని అంటుంటాం నాణ్య లోహాలు అని చెప్పుకోవచ్చు నాణ్య లోహాలకి ఉదాహరణగా కాయిన్ మెటల్స్ కాపర్ సిల్వర్ గోల్డ్ ఓకే రాగి నాణాలు వెండి నాణాలు బంగారు నాణాలుగా వీటిని పేర్కొనవచ్చు అండి ఓకే ఈ విధంగా మూలకాలని మనం విభజించుకోవచ్చు అండి మరి మూలకాలలో మనకు ఎక్కువగా ప్రశ్నలు అడిగేటప్పుడు వాటి ప్రత్యేకంగా తయారీ వాటి ప్రారంభం ఎక్కడి నుంచి వాటి ఉపయోగం రసాయన ధర్మాలు ఇలాంటివి అడుగుతూ ఉంటుంటాడు అందులో మనకు చూసినట్లయితే ఫస్ట్ వన్ హైడ్రోజన్ సో హైడ్రోజన్ కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క సింబల్ H2 అని రాస్తుంటాం ఇది ఒక ద్విపరమాణుక అణువు హైడ్రోజన్ అనేది చాలా తేలికైన వాయువు మొదటి గ్రూపులో మొదటి మూలకము అదే ఇది ఒక్కటే ఆ గ్రూపులో ఉండే అలోహము మిగతాయన్నీ కూడా లోహాలు క్షార లోహాలలో మొదట పైన ఉండేది హైడ్రోజను ఇది తేలికైనది సూర్యునిలో అత్యధికంగా లభిస్తుంది విశ్వంలో కూడా అత్యధికంగా లభిస్తుంది విశ్వంలో అత్యధికంగా లభించే వాయువు ఏమిటి అంటే హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు అండి అత్యంత తేలికైన వాయువు ఏదంటే హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు ఓకే హైడ్రోజన్ యొక్క సింబల్ మనం 1H1 అని రాస్తుంటాం ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఒక ప్రోటాన్ ఉంటుంది ఒకే ఒక ఎలక్ట్రాను ఒకే ఒక ప్రోటాన్ కలిగి ఉన్న మూలకం ఏమిటి అంటే ఒకే ఒక ఎలక్ట్రాను ఒకే ఒక ప్రోటాన్ గల మూలకం హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు న్యూట్రాన్లు లేని మూలకం ఏమిటంటే న్యూట్రాన్లు లేని మూలకం హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి బిట్లు ఇంతకుముందు పాత ప్రశ్న పత్రాలలో ఇవ్వటం జరిగింది తేలికైన వాయువు ఏది అలాగే న్యూట్రాన్లు లేని మూలకం ఏది ఒకే ఎలక్ట్రాను ఒకే ప్రోటాన్ కలిగి ఉన్న మూలకం ఏది అని కూడా అడగటం జరిగింది ఓకే అదేవిధంగా ఇది మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది నీలిరంగు మంటతో మండుతూ నీలిరంగులో మండుతూ పాప్ అనే సౌండును నీలిరంగులో మండుతూ పాప్ అనే ధ్వనిని ఇవ్వటం జరుగుతుంది పాప్ అనే శబ్దాన్ని ఇస్తుంది శబ్దంతో మండుతుంది అని చెప్పుకోవచ్చు సాధారణంగా ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువుని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్ వాయువును మనం లోహాలను ఆమ్లాలతో చర్యనందించి గుర్తించవచ్చు జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు అనేది విడుదల కావటం జరుగుతుంది హైడ్రోజన్ వాయువుని హెన్రీ క్యావెండిష్ అనే శాస్త్రవేత్త గుర్తించడం జరిగిందండి హైడ్రోజన్ అంటే నీటి నుంచి ఉద్భవించేది నీటినిచ్చేది అని అర్థం హైడ్రోజన్ అంటే జనించేది హైడ్రో అంటే నీరు జన్ అంటే జనించేది నీటిని ఉద్భవింపజేసేది అని అర్థం సో హైడ్రోజన్ అనేది ఇంకా ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తామంటే హైడ్రోజన్ని ఆక్సిజన్ని కలిపి మండించవచ్చు అదేవిధంగా హైడ్రోజన్ని అమోనియా తయారీలో ఉపయోగించడం జరుగుతుంది హైడ్రోజన్ నైట్రోజన్ని కలిపి అమోనియా తయారీలో హైడ్రోజన్ నైట్రోజన్ గాలిలో ఉన్న ఈ రెండింటిని ఉపయోగిస్తూ అమోనియాను తయారు చేయడం జరుగుతుంది అమోనియా తయారీలో ఉపయోగించవచ్చు హైడ్రోజన్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి మామూలు బెలూన్లలో కూడా దాన్ని నింపడం జరుగుతూ ఉంటుంది సో హైడ్రోజన్ తర్వాత మూలకంగా మనం హీలియం చెప్పుకుంటాం హైడ్రోజన్ తర్వాత హీలియం యొక్క సంకేతం హెచ్ఈ
सो इध जड़वायुल तेलीक हीलियम अने इनर्त गैस अटूट सो इध अत्यधिक अयनीकरण शक्ति कल मूलकमन चुप्कु अत्यधिक अयनीकरण शक्ति कल अति तेलीक जड़वायु तेलीक वायु अंटे हाइड्रोजन चुपाली तेलीक वायु अंटे तेलीक हाइड्रोजन वायु अति तेलीक जड़वायु अंटे मतमो हीलियम चपाटे अति अत्यंत तेलीक जड़वायु हीलियम अधिक अयनीकरण शक्ति कल अधिक अयनीकरण शक्ति कल अधिक अयनीकरण शक्ति गल दी तेलीग उड़ विमान टैर् निंपा उपयोग जरूर अदे विधा हीलियम आक्सीजन मिक्सर अटे हीलियम आक्सीजन मिश्रमा समुद्र गजयीतगा श्वास मिश्रम हीलियम गैस उपयोग जरूर आस्तमा रोग हाइड्रोजन सारी हीलियम अंड आक्सीजन मिश्रमा कल विवरी उपयोग जरूत आस्तमा रोग की गजयीतगा उपयोगे मिश्रम हीलियम अने वायु उवच्छ सो इध जड़ स्वभावा कल रासायनिक जड़त्वा कल उवच्छ सो हाइड्रोजन तरवा मूलक लिथियम सो लिथियम अने अति तेलीक लोहम दीनमीद अड़गे बिटल अति तेलीक लोहमट दी अति तेलीक लोहम क्षारलोहमी अति तेलीक लोहम क्षारलोहम लिथियम कठिन अदे विधा कठिन अत्यंत द्रवीभवन स्थान अत्यधिक द्रवीभवन स्थान कल लोहमेंटे टंगस्टन अब्त अत्यंत द्रवीभवन स्थान कल सो इकड़ अधिक द्रवीभवन स्थान अधिक द्रवीभवन स्थान कल अधिक द्रवीभवन स्थान गल लोहमेमिटी अंटे टंगस्टन सो टंगस्टन फार्मूला डब्ल्यू अन चूच्चन जरूर सो अंकने टंगस्टन बल्बुल फिलमेंट तैयारी उपयोग जरूर बल्बुल फिलमेंट तैयारी उपयोगे लोहमेमिटी अंटे टंगस्टन अलागे अति तेलीक लोहमेमिटे लिथियम अवच्छी बेरीलियम अणुरियाक्टर मितकारी उपयोग जरूर बेरीलिया अदे विधा बोरा या कांपौंडस अणुरियाक्टर मितकारी अणुनियंत्रण कडील तयारी वीट उपयोग जरूर बोरा या सम्मेलना बोरिक ऐसी के बोरिक आम्ल फार्मूला H3BO3 अट्ठा यह बोरिक आम्ला यांटीसेप्टिक उपयोग जरूर अलगे क्यारम बोर्ड आड़ेटपुर पौडर् दी वाड़ा क्यारम बोर्ड पौडर् उड़ेद बोरिक ऐसीडे सो बोरा या मुख्य खनिज नीचे दी पच्चु बोरा या मुड़ खनिज पेर बोराक्स बोराक्स लेदा टिंकाल अट्ठा NA2 B4 O7 सो बोराक्स या फार्मला मन दीवच्छ बोरा गुरी स्टाप जीके बाय बीके यूट्यूब चैनल चाला मंदी निपुण साकार अनेक रकाल पोटी परीक्षलो निष्णातुलतो पोटी परीक्षलो पाल्गोने अभ्यर्थुलकी आरआरबी आरआरसी ग्रूप डी आरपीएफ जेई अदे विधंगा एसआई कानिस्टेबल वंटि उद्योगार्थुलंदरिकी कूडा वाळ्ळु पोटी परीक्षलकु सन्नद्धम अवुतुन्न वाळ्ळकी ఈ ఛానల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని వీక్షించండి ఓకే షేర్ చేయండి అదే విధంగా దీన్ని ఆదరించండి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో మీకు వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నోటిఫికేషన్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తప్పకుండా దీన్ని ఆదరిస్తారని కోరుకుంటూ థాంక్యూ